లేదు, పిల్లలు మగపిల్లలు ఇద్దరు లేదు, అమ్మఒడి బొమ్మోడు లేదు. పరిపాలన ఏముంది, రేషన్ బియ్యం వస్తున్నాయి, వస్తున్నాయి కానీ అవి కూడా బాగుంటలేదు. రబ్బర్ బియ్యం ఎట్లా చెరుగుతుంటే అట్లా ఎత్తి ఎగురు పడుతున్నాయి, బాగుంటలేదు. అట్లాంటి ఉద్యోగాలు ఉద్యోగాలు రెక్కాడితేనే డొక్కాడినట్టు రెక్కల మీద బతుకుతున్నాయి. అది ఎలా ఉంది పిచ్చింది ప్రభుత్వం, ప్రభుత్వం ఎలాగో ఉంది మీకు తెలియదు ఏముంది ప్రభుత్వం గురించి? మాకు తెలిసేది ఏముంది, అన్ని రేట్లే. ఇప్పుడు రూపాయి తెచ్చుకుంటేనే తిన్నట్టు, ఒక నెల ఒక నెలలో కొంచెం కరెంట్ బిల్లు వచ్చిందమ్మ కొంచెం ఆగుతుంది అనుకుంటే రెండో నెల రాకతాలకనే పీగేస్తున్నారు, ఇది అతికిచ్చేస్తున్నారు. బాగా 9 రూపాయలు యూనిట్కి వచ్చి భయం వేస్తుంది. ముగ్గురు పార్టీలు కలిపి వస్తున్నాయి, ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. కొన్ని కొన్ని మంచి పనులు చేస్తాడు, ఆయన వలన కొంచెం ఉపయోగం ఉంది. ఈ జగన్ వలన మాకు ఏ ఉపయోగం లేదు, ఉపయోగం ఏం లేదు. అదే చంద్రబాబు నాయుడు వస్తే కొద్దిగా ఏదైనా ఉపయోగం ఉంటుంది, పొలాలు రేట్లు అయినా ఏదైనా కొంచెం ఉపయోగం ఉంటుందని మేము ఆలోచిస్తాం. లేట్ ఇన్ని చేసింది ఏముంది, 5 సంవత్సరాలు పరిపాలన చేసేది చేసింది ఏముంది? మన డబ్బులు తీసుకుని మనకే చేసి పెడుతున్నాడు, కానీ మనకు చేసేదే ఉంది అయ్యా. మన డబ్బులు తీసుకుని మనకే ఇస్తున్నాడు, ఇంకా అని చేసేదే ఉంది మనకి? లేదు కదా. అది 4.5 సంవత్సరాలు పరిపాలన ఎలా ఉంది? మాకైతే మేము తెలుగుదేశం అయ్యా, ఆయనకి ఓటేయం ఈసారి. పరిపాలన అనేది జనాలకి కొన్ని కొన్ని మంచి చేశారు, పథకాలు బాగానే ఇచ్చారు. లిక్కర్ విషయంలో తేడా చేశారు, లిక్కర్ విషయంలో చాలా తేడా చేశారు. ప్రాబ్లం లిక్కరే, జనాలు చాలా మంది చచ్చిపోతున్నారు. నిన్న కూడా ఒక ఆయన చచ్చిపోయాడు రీసెంట్గా, మందు తాగి లిక్కర్ వల్ల మంచి మంచి కుర్రలు కింద పడిపోతున్నారు. క్రియేట్ కాదు, ఇప్పుడు మనం మందు తాగాలి, ఫ్రెండ్స్ కలిసి ఉన్న ఫ్రెండ్ వెళ్తాం తాగుతాం, అక్కడ ఉన్నది తీసుకుంటాం, కానీ వేరే తీసుకోలేముగా, మనం తయారు చేసుకోలేముగా. ఇప్పుడు అది ఎంత రేట్ అయినా మనం పెట్టుకొనుకోవాలి. ఆయన అదే అమ్ముతున్నాడు, మేమేం చేస్తాం, అది తాగి కింద పడుతున్నాం. లిక్కర్ ప్రాబ్లం ఇది వరకు అలా లేదు, అసలు ఆకలి లేదు. మెయిన్ ఈ లిక్కర్ తాగటం వల్ల మనుషులు కింద పడిపోతున్నారు, మంచి మంచి యవనస్తులు 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కింద పడిపోతున్నారు. కంపెనీలు ఉద్యోగాలు అంటే మేము చేసేవాళ్ళం కాదు కానీ, మేము సదాశివ ఆర్మీ. ఇప్పుడు సామాన్యుణ్ణి, ఆంధ్రుణ్ణి, ఇవో నేను అద్దె ఆటో తోలుకునేవాడిని. నేను అద్దె ఆటో తోలుతాను, ఆ ఓనర్కి వస్తాయి నాకు రావు. నేను అద్దె ఆటో తోలుకునేవాడిని, నేనైతే నాకు ముందు తాగి అలవాటు ఉంది. తోలుకుంటాను, కష్టపడతాను, పొదుగుగులు మందు తాగుతాము. ఆ మందు తాగుతుంటే ఆకలి ఇట్లా భార్యలతో పిల్లలతో అట్టగా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. పథకాలు అయితే నాకైతే మగుడు వచ్చింది, వచ్చింది ఇళ్ళ స్థలం ఇచ్చారు, కానీ అది చూపిలా ఎక్కడ పలానా చోట అనేది. ఓ మీటింగ్ పెట్టారు 100 మంది దగ్గర, 200 మంది మీటింగ్ పెట్టారు, నాకు పెద్ద పుస్తకం ఇచ్చారు, కానీ నాకు ఆ స్థలం ఇది పలానా సర్టెన్ స్థలం అని చెప్పి నాకు పలానా చోట అని చెప్పి చూపిలా. ప్రాపర్టీ అని చూపిలేదు, కానీ ఇళ్ళ స్థలం అయితే ఇచ్చారు, ఆరోగ్యశ్రీ ఇచ్చారు, వాళ్ళు ఇంటికి వచ్చి బీమా ఇస్తున్నారు. బాగానే ఉన్నాయి పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లిక్కర్ విషయంలో మాత్రం చాలా ప్రాబ్లం. ఇప్పుడు సంక్షేమ పథకాల్లో మీకు వచ్చినటువంటి ఇప్పుడు వరకు ఎంత సంపాదించారు? సంక్షేమ పథకాలు ఏం, అమ్మఒడి ఒకటే వచ్చేది, ఒక్కటే ఏం లేదు. మాకేం పథకాలు వస్తాయి, అయ్యేం రాలేదు అయ్యా, రాలా. నెక్స్ట్ మీరు వేసేవాడు చంద్రబాబు గేస్తాం, తెలుగుదేశం చేస్తాం. ఎవరు ఎర్రలగడ్డ వెంకట్రావుకి వేసేస్తాం సూట్. మా ఇంట్లో 11 ఓట్లు ఉండే, 11 ఓట్లు ఎర్రలగడ్డ వెంకట్రావుకి వేస్తాం. వాళ్ళు వచ్చి 30,000 ఇచ్చిన ఇయ్యం మేము, అది అసలు 30,000 కాదు, 3 లక్షలు ఇచ్చిన ఇయ్యం. గవర్నమెంట్ మారితే కన్ఫామ్గా వస్తాయి. ఇప్పుడు రిలయన్స్ కంపెనీలు కట్టారు ఇక్కడ, ఫ్లిప్కార్ట్ కంపెనీలో మీషో ఉంది, మారుతి సుజుకి ఉంది, తర్వాత ఫ్లిప్కార్ట్ కంపెనీ ఉంది, గ్రోసరీ ఉంది, తర్వాత జియో ఉంది, తర్వాత ఇప్పుడు రిలయన్స్ రీసెంట్గా కట్టారు, రెడీ అయ్యింది. మా ఊర్లో వాళ్ళు దాంట్లో కనీసం 1500 మంది పనిచేస్తున్నారు. వాళ్ళని నేను ఆటో తోలి నేను జీవనాధారంగా బతుకుతున్నా, అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ కంపెనీలో అట్లాంటి చంద్రబాబు నాయుడు వస్తే వస్తాయి. ఈయన ఇక్కడ రాజధాని అంటే ఇక్కడ వచ్చాయి ఇంకా కంపెనీలు, ఇక్కడ రాజధాని అనలా వేరే చోట అన్నాడు. కంపెనీలు రావడానికి కూడా బయటపడుతున్నారు,
కంపెనీలు కట్టేవాళ్ళు భయపడుతున్నారు. ఏమో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టామనుకో, ఇక్కడ రాజధాని ఉంటుందో ఉండదో, గబ్బక్కన ఏదో వేరే చోటకి క్యాపిటల్ వెళ్ళిపోయింది అనుకో, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయ్యిద్ది అని చెప్పి భయపడుతున్నారు. మద్యం మెయిన్ అసలు, ముందు తాగేవాడు ఓటేస్తే ఓడిపోయినట్టే, ముందు తాగేవాడు ఓటేస్తే ఓడిపోయినట్టే కా. ఇక్కడ మాత్రం యార్లగడ్డ వెంకటరావు గెలిపిస్తాను మేము చూస్తామయ్యా. స్టేట్ వైడ్గా మనకు తెలియదు, మేమంత రాజకీయ నాయకులం కాదు, ఏదో ఒక 1000 రూపాయలు పెట్టి ఫ్లెక్స్ కట్టే వాళ్ళం కూడా కాదు. ఎందుకంటే నా పరిస్థితి అది, మాకు ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అయ్యి, సామాన్యుడిని నేను చెప్తున్నాగా, కామన్ మ్యాన్ నేను. ఒక కామన్ మ్యాను, ఆంధ్రుడిని, సామాన్యుడిని, నేనేం చేయగలుగుతాను? నేను మాత్రం ఈసారి యార్లగడ్డ వెంకటరావుకు ఓటు వేపిస్తాను, మా ఇంట్లో వాళ్ళందరితో, నా చుట్టుపక్కల వాళ్ళతో కూడా చెప్పి వేపిస్తాను కూడా, నా సహాయం అయినంత వరకు. చెప్పండి. కే రాంబాబు, ముస్తాబాద్. ఎవరు ఇప్పుడు 4.5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? బాగా ఉంది. అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. ఓకే. నవరత్నాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు అన్నీ వస్తున్నాయి. ఆసరా పెన్షన్, రైతు భరోసా వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఆటో డ్రైవర్లు 10,000 డబ్బులు. మీ కుటుంబానికి ఇప్పటివరకు ఎంత చెందండి? మాకు అబ్బాయి 50,000 ఉంది. ఈ 4.5 అంతేనా? ఇప్పుడు కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు అంటారు. కంపెనీలు ఎందుకు లేవండి? కంపెనీలు వస్తున్నాయి. ప్రతిపక్షం వాళ్ళు ఏంటంటే గిట్టక వాళ్ళు ఏదో 8 రోమర్ చేస్తున్నారు, ఈ పథకాలు అన్ని చేస్తున్నాడండి. చంద్రబాబు ఉన్నాక 14 సంవత్సరాలు చేసినప్పుడు ఈ పథకాలు ఏమి ఇవ్వలేదుగా లేబర్కి. మేము లేబర్మే. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే నేను చచ్చిపోయాండి. నా కార్డ్ ఆపరేషన్ అయ్యింది ఆయన వల్ల. నేను లేదు కదా, రద్దు చేశాడు ఆయన గవర్నమెంట్. రాజశేఖరరెడ్డి గారు ఉన్నాగా ఉంది, చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చింది కదా, అప్పుడు దాన్ని చంపేశాడుగా. తర్వాత ఈయన వచ్చినాక మళ్ళీ బయట తీసుకొచ్చింది. అవునా? మరి అదొకటి, 100 పార్టీలు వచ్చినా ఒక మాట చెప్తున్నా, నీకంటే పెద్దోడేగా నేను. వీళ్ళు 100 పార్టీలు వచ్చినా ఆయన ఏం చేయలేరు. కన్ఫర్మ్ 120, 130, ఆయన 175 అన్నాడు, కానీ 175 అది కాదు, కానీ 120-130కైనా సీఎం మళ్ళీ ఈయన అవుతాడు. ఇండి తెచ్చి వాలంటరీ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు 5:30 గంటలకల్లా. 3,000 చేస్తారండి ఇప్పుడు ఎవరు వాళ్ళ? ఆ చంద్రబాబు ఒక టైంలో బాగా ఇచ్చాడుగా, పంచాయతీ చుట్టూ తిరిగి కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏది? ఆ 1,000-1,200కి. జగన్ గారు ఏమన్నాడు? 2,000 పెన్షన్ ఇస్తానన్నాడు పాదయాత్రలో. 1,000 రూపాయలు ఇస్తున్నాడు కదా చంద్రబాబు, 2,000 అన్నాడు. నేను ఇస్తానన్నాడు 2 నెలల ఎలక్షన్ ఉన్నది. ఎవరు? చంద్రబాబు. సార్ నేను 3,000 పెంచుకుంటూ వెళ్తానన్నాడు. అన్న మాట తప్పలేదుగా, 3,000 చేశాడుగా పోయిన జనవరికి. 24 జనవరికి 3,000 చేసి ఇంటింటికి వచ్చి 3,000 ఇస్తున్నారుగా. వాళ్ళకి ఎంత సేఫ్టీ ఉంది? రేషన్ బియ్యం అంతా వస్తుందా? రేషన్ వస్తుంది ఇంటింటికి వచ్చి. ఇంటింటికి వస్తుంది. వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరు. మనం తీసుకోపోతే తప్పు, కానీ వ్యాన్ వస్తుంది ఇప్పుడు సెంటర్. ఇది బియ్యంలో కూడా సరిగ్గా నాణ్యత ఉండట్లేదు. నాణ్యత అంటే లేదు లేదు లేదు, బాగానే ఉన్నాయి. అబద్ధం ఎందుకు? ఇప్పుడు గిట్టిన వాళ్ళు గిట్టినట్టు అంటారు. మేము అభిమానం అయితే అవ్వచ్చు, అభిమానంగా మాట్లాడతాం అనుకుంటారు, కానీ తీసుకుంటున్నాక మేము గడ్డలు కడతాం లేదు, పురుగులు లేవు, బాగానే ఉన్నాయి. ఒకసారి ఇంట్లో మనకు రైస్ లేనప్పుడు అయ్యే వండుకుంటాం. అబద్ధం కాదు. వాళ్ళు 10 మంది ఏకమైనా. చంద్రబాబు ఏం చేశాడు? అనిష మీద రాళ్ళు వేసాడా తిరుపతిలో? మోడీని తిట్టాడా? మళ్ళీ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడా? ఆయన భయం వేస్తుంది. పైనాలు ఇది, ఈసారి గెలకపోతే చరిత్ర లేదు పార్టీకి అని పవన్ కళ్యాణ్ని అల్లాళ్ళు కలుపుకొని ఏదో పోరాటం చేస్తున్నాడు. పోరాటం వీళ్ళ వల్ల కాదు. లేబర్ అంతా ఆయన పక్కే ఉండారు, ముసలా ముక్క అంతా ఆయన పక్కే ఉండారు. రైతు భరోసా చేస్తున్నాడా? రైతు భరోసా చేస్తున్నాడా రైతులకి? ఇప్పుడు ఈ ధాన్యం గురించి చెప్పాడు ఆయన, అది లేట్ అయిన మాట వస్తుంది, అదొక్కటే చెడు కనపడుతుంది. కానీ ఆయన వల్ల చెడేం లేదు. 31 లక్షల పట్టాలు ఎవరండి ఇచ్చింది? నాకు ఉందలే ఓనిల్లు. ఓనిల్లు ఉంటే ఎట్టవుతుంది? రాదుగా. లేని వాళ్ళకి వచ్చింది సంతోషమే. ఈ ఊరు, మా ఊర్లో 6,000 ఇల్లు కడుతున్నారు. 6,000 120 ఎకరాలు ల్యాండ్ కొన్నారు, ఎకరం 60 లక్షలకి. అదే 6,000 అండి. 7,000 ఇల్లు చూడండి, అటు వెళ్తే కనపడుతుంది.
పక్కన రైల్వే స్టేషన్ ఆ రోడ్డు ఇటు తిరిగితే కనపడుతుంది, ఇదే రోడ్డు వెళ్ళి ఇటు తిరిగితే రిల్ అన్నీ కనపడుతుంది. ఇంకా అంతకంటే ఎవరండి? మేము జగన్ గారికి వేస్తామండి. ఎంతమంది వేస్తారు? మా యొక్క 5 కోట్లు పడతాయండి. మేము 4 అన్నదమ్ములు, మా 5 కోట్లు పక్క ఒక్కరు కూడా మిస్ అవ్వరు. ఈ ఊరికి వచ్చేసి ఒక 75% జగన్ గారికే పడుతుంది ఈ ఊరిలో.